हेलो अंदर की नमस्कार वेलकम बैक टू फिल्म स्टफ एक मिनी कथा सिनेमा ट्रैलर ने रिव्यू చేయబోతున్నాను ఇది లాస్ట్ వీక్ ఇదేంటి వన్ ఆల్మోస్ట్ 6 మంత్స్ దీని ట్రైలర్ ని లాంచ్ చేసి టీజర్ లాంచ్ చేసి మనకి చిన్న చిన్న ట్రైలర్స్ అని అంటే చిన్న చిన్న క్లిప్స్ అని వీడియోస్ లో యూట్యూబ్ లో మనకి రిలీజ్ చేశారు వీళ్ళు రీసెంట్ గా ఏంటంటే కరోనా రాక ముందరాలు డేట్ లాస్ట్ మంత్ ఒక డేట్ ప్లాన్ చేసి ఏంటంటే ఆన్లైన్ థియేటర్లో రిలీజ్ చేద్దామని అన్ఫార్చునేట్లీ మనకి ఈ లాక్డౌన్ రావటం వల్ల ఈ ఏక్ మినీ కథ సినిమాని మనకి అమెజాన్ ప్రైమ్లో లాంచ్ చేస్తారు రేపు మార్నింగ్ చూసేయండి మనకి ఈ వివరాలకి ముందర ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ చేయటం మర్చిపోకండి ఇది ఏక్ మినీ కథ అనేది మనకి యూవి క్రియేషన్స్ అని తెలుసు కదా మీకు ప్రభాస్ వంశీ ప్రమోద్ వీళ్ళది యూవి క్రియేషన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కాన్సెప్ట్ యూవి కాన్సెప్ట్ అని చెప్పేసి కొత్తగా చిన్న అంటే కాన్సెప్ట్ అంటే మూవీస్ అనేది తీస్తున్నారు దాంట్లో ఫస్ట్ సినిమా వచ్చేసి ఏక్ మినీ కథ దీనికి ఏక్ మినీ కథ అని ఏంటంటే మనకి దీనికి మనకి ఇంపార్టెంట్గా చెప్పాలంటే మనకి సంతోష్ శోభన్ మనకి ఆల్రెడీ పేపర్ బ్యాన్ సినిమాలో కూడా నటించారు ఒకసారి అయితే మీరు ట్రైలర్ చూసేయండి ట్రైలర్ చూసే ముందు మేము ఇంకో విషయం చెప్తాను ఏంటంటే దీంట్లో సంతోష్ శోభన్ మెయిన్ క్యారెక్టర్గా అలాగే కావ్య తాపర్ హీరోయిన్గా శ్రద్ధార్థాస్ మరో ఇంపార్టెంట్ రోల్గా మేర్లపాక గాంధీ ఐడియా ఉందిగా మీకు డైరెక్టర్గా చేశారు ఈ సినిమా ఒకసారి ట్రైలర్ చూసేద్దాం చెప్పరా ఏ సబ్జెక్ట్ లో డౌట్ సబ్జెక్ట్ లో కాదు నాన్న మరి నా డ్రైయర్ లో ఐ హేట్ మై లైఫ్ లైఫ్ అన్న లిరిక్స్ ఏంటి ఈ సిగ్నేచర్ స్టెప్ ఏంటి అసలు నీ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి బ్రో చెప్పు గంట నుంచి ఏదో చెప్తున్నాడు సార్ ఏం వినిపించట్లేదు పిఎస్ఎన్ రాస్తామా అంటే పీనస్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ బ్రో పరువు తీసుకో బ్రో అంత గట్టిగానే చెప్పేది ఇది నా చిన్న బైక్ చాలా చిన్న జాబ్ అండ్ చాలా చిన్న శాలరీ ఇదే కాకుండా నా లైఫ్లో చెప్పలేని చిన్నవి చాలానే ఉన్నాయి పురుష సింహం రాను ఓ ఖాళీగా ఉండకూడదు రెచ్చిపో ఇంతకి ఎన్ని ఇంచెస్ కావాలనుకుంటున్నారు ఒక 4 5 9 బ్రో సార్ రౌండ్ ఫిగర్ 10 చేసేయండి చూసేసరికి ట్రైలర్ చాలా కామెడీగా ఫన్నీగా ఉంది ఈ ట్రైలర్లో మనం చూసుకుంటే కనుక ఇంట్రడక్షన్లో మనకి ఏమైందంటే హీరో వస్తారు హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం అంటే అది నిజం ప్రాబ్లం కాదా అని నాన్న అడుగుతాడు అలానే అడుగుతున్న నాన్న నాకు చిన్న ప్రాబ్లం అంటే ఏ సబ్జెక్ట్లో అడుగుతారు సబ్జెక్ట్లో కాదు నాన్న నా డ్రాయర్లో అంటాడు మీ అందరికీ దీంట్లో సస్పెన్స్ బేసిక్గా ఉంచితే బాగుండేది వీళ్ళు ట్రైలర్లోనే రిలీజ్ చేశారు పిఎస్ అనే ఒక సుదర్శన్ తెలుసు కదా సుదర్శన్ నీ ప్రాబ్లం బ్రో అని చెప్పేసి ఒక సాంగ్ ఐ హేట్ మై లైఫ్ అని చెప్పి ఇలా స్టైల్ ఉంటుంది అది కూడా చాలా బాగా వచ్చింది చాలా బాగా అనిపించింది నాకు డ్యాన్స్ కూడా మళ్ళీ అలాగ చూసుకుంటే మనకి మళ్ళీ హీరోకి ఇంకొక లైఫ్లో చిన్న జాబ్ ఉంటుంది చిన్న జీతం చిన్న బైక్ అలాగే చిన్న ప్రాబ్లం ఇంకొకటి ఉంది అది మీరు సినిమాలో చూడండి నేను రివీల్ చేయాలనుకోలేదు ట్రైలర్లో చూసింది నాకు తెలిసి ఇది ఫన్నీగా ఉండకపోతుంది ఈ సినిమా మీకు ఈ సినిమా లింక్ అది కింద డిస్క్రిప్షన్ అమెజాన్ ప్రైమ్ తీస్తాను 1 మంత్ ట్రైల్ ఇస్తున్నారు ట్రైల్లో చూసేయండి సినిమాని మీకు ఫ్రీగా వస్తుంది మై లైఫ్ అని చిన్న ఇది ఒక ఆటో వెళ్ళి వీళ్ళిద్దరు ఒక హాస్పిటల్కి వెళ్ళి పిఎస్ సర్జరీ కోసమని వెళ్తారు అక్కడ ఏంటంటే పిఎస్ అంటే ఏంటి అని అడిగితే గట్టిగా మన సుదర్శన్ యొక్క పీనస్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ అని గట్టిగా చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు దాంట్లో హీరో కూడా చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతాడు మనకి ట్రైలర్లో కనుక చూస్తే ఇదైతే చాలా ఫన్నీగా ఉంది మేబీ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకున్నాం మేర్లపాక గాంధీ చూసారు కదా
మనకి లాస్ట్ టైం శర్వానంద్తో సేమ్ యువీ క్రియేషన్స్తో వల్ల ఒక సినిమా తీసారు, అది కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఒక్కతే. అది దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ కామెడీ ఫన్ అని ఉంటుంది, ఇది కూడా సేమ్ అలాగే. ఎక్ మినీ కథ కూడా ఇది ఎంటర్టైన్మెంట్ ఫన్ కామెడీ మూవీ. ఒక రేపు మార్నింగ్ ఇమీడియట్గా నేను చూసేస్తాను, నాకు ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ ఉంది, వాడేస్తాను. ఇది మీకు కూడా వస్తుంది, కావాల్సింది చూడండి. అమెజాన్ ప్రైమ్లో 30 డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. ఇది నాకైతే మీకు ఎప్పుడు చాలా రాని లాక్డౌన్లో ఉన్నారు, లాక్డౌన్లో మనకు వచ్చిన మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. ఇంకా దీని విషయాలు నేను ఇంకా ఏం చెప్పాలనుకోవట్లేదు. దీంట్లో మనకి ఏంటంటే దీనికి వచ్చేసి మ్యూజిక్ ఏమన్నా ప్రవీణ్ లక్కరాజు అండ్ మ్యాంగ మ్యూజికల్ ఇచ్చారు, అలాగే డైరెక్షన్ కార్తిక్ రాపోలు, రైట్ అండ్ బై మేరలపాక గాంధీ అంటే డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ రాపోలు. అండ్ దీంట్లో మనకి ఇంపార్టెంట్ రోల్స్ అయితే వచ్చేసి మనకి సంతోష్ శోభన్, కావ్యదాప, శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి, పోసాని కృష్ణమౌళి, వాళ్ళు ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తారు మనకి ఈ సినిమాలో. ఇది ఫ్రెండ్స్ ఈ సినిమా గురించి డీటెయిల్స్ అన్ని. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, మీకు ఈ వీడియో కన్నా ఇష్టం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు రియాక్షన్ రివ్యూ వీడియో అయితే నేను మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ నెక్స్ట్ డే.